యుగలం పేరుతో నారా లోకేష్ కర్నూలు జిల్లాలో ఈ యొక్క పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే పతికొండ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు పతికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, మొదటగా ఈ యొక్క పాదయాత్ర చేస్తుంటేనే భయపడే పరిస్థితి అని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు. అటువంటి తరుణంలో మీరేమంటారు? అసలు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ఆల్రెడీ వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే దయాలు వేదాలు వల్లించినట్లు అనిపిస్తుంది మాకి. వాళ్ళని చూసి మేము భయపడేది ఏదో మాకు అర్థం కదా. ఆల్రెడీ మేము రేపు మే 11వ తేదీ వస్తే ఇంటింటికి గడపకి వెళ్తున్న పరిస్థితుల్లో అందరూ చూస్తున్నారు. వాళ్ళకు కూడా తెలుసు మేము గడపకు వెళ్తున్నాము అంటే. భయం అనేది ఉంటే మేము ఒక అధికార పక్షంలో గడపకు వెళ్ళి మేము చేస్తున్న అభివృద్ధి గురించి, మేము ఇంకా మేము ఇచ్చే సంక్షేమ పథకాల గురించి, ఇంకా ఏమన్నా కావాలా, అర్హత ఉన్న వాళ్ళకి కావాలా లేదా అని చెప్పేసి మేమే అడుక్కుంటూ వాళ్ళని చేస్తూ ఇంటింటికి వెళ్తుంటే, ఈరోజు ఏదో ఎలక్షన్ల అడావుడిలో లోకేష్ బాబు ఊరు తిరుక్కుంటూ పాదయాత్రలు ఏదో అడ్డదారిలో లాస్ట్ మేరలో 2-3 గ్రామాలు పెట్టుకొని అడ్డదారులు తిరిగితే మేము భయపడేది ఏందో నాకు అర్థం కావడం లేదు. మీరు ఓడిపోతామని భయంతో మీలో వణుకు పుట్టి ఈరోజు పాదయాత్రకు రావడం మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజలు గుర్తొచ్చి మీరు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో, ప్రజలు మళ్ళా కూడా మీ బాబు ఎలాగ 2014లో మోసగించినాడో అలా మోసపూరిత మాటలు వాగ్దానాలు చేసేకి నువ్వు వచ్చినావు. ఈరోజు ప్రజలు చూసి నువ్వు సిగ్గుపడాలా, కానీ నిన్ను చూసి మేము భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నా ఈరోజు నేను. అంటే నియోజకవర్గం ఏ విధంగా కూడా అభివృద్ధి జరగట్లేదు, ఎమ్మెల్యేలు ఏం పిక్తున్నారంటూ ఇటు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఆయనకి మగ ఆడ అనే తేడా లేకుండా మాట్లాడుతున్నాడు. మగవాళ్ళని ఎలా సంబోధించి మాట్లాడాలి, మహిళలు ఎలా సంబోధించి మాట్లాడాలి అనే వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ప్రతి మహిళ కూడా దాని మీద ఆలోచన చేస్తుంది. అది తెలుసుకోవాలి. ఒకసారి లోకేష్ గారు మాట్లాడే ముందు మగవాళ్ళని ఏం మాట్లాడాలి, ఆడవాళ్ళని ఏం, ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని ఏం మీకింది మీ ఎమ్మెల్యే అని చెప్పేసి చిగ్గుచేటు. ఈరోజు నువ్వు ఏదో హడావిడిగా మాటలు చెప్పి పరిశ్రమలు తీసుకొస్తాము, మేము మంచినీళ్ళు తీసుకొస్తామని ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతాను లోకేష్ గారిని. ఈరోజు గతంలో మీరు మీ నాన్న ముఖ్యమంత్రి, నీ పక్కనున్న శ్యాంబాబు వాళ్ళ నాన్న డిప్యూటీ సీఎం, పెద్ద మనిషి, మరి మీరు పెద్ద పదవి అప్పగించినారు. వాళ్ళు ఎందుకు ఆ రోజు 15 రోజులకు ఒకసారి వెలుదుర్తి పట్టణంలో నీళ్ళు వస్తే పట్టించుకోలేని పరిస్థితి మీరు ఎందుకున్నారయ్యా? అదొక్కటి సమాధానం చెప్పాలి లోకేష్ గారు. అదే ప్రజల వద్దకి మేము వెళ్తే మంచినీళ్ళు రాక అందరూ ఆడళ్ళంతా గోడు విని నేను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేపిస్తానని చెప్పేసి మాట ఇచ్చి సంవత్సరం తిరగకుండానే ఆ ప్రాజెక్టు 3 కోట్ల 10 లక్షలతో మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి చేసి వాళ్ళకి డే బై డే నీళ్ళు అందించే విధంగా మేము ఏర్పాటు చేసినాం. ఆ అంటే ఒక్క ఎమ్మెల్యేగా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదంతో ఈరోజు మరి మీరు గొప్ప పని చేసినారా, నేను గొప్ప పని చేసినానో ఓసారి లోకేష్ గారు ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఆయన దృష్టికి పోయినాయో లేదో ఆయనకు తెలవాలని నేను ఈరోజు మాట్లాడుతున్నా. మరి అంటే నిజంగా పదకొండ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదా? అభివృద్ధి కోసం నేను గత 6 నెలల కంటే ముందు 1 ఇయర్ బ్యాక్ అయినా వాళ్ళకి సవాల్ విసిరిన, అయ్యా మీరు 3 టర్ములు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మేము మా జగనన్నతో మేము ఇప్పటికీ 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాము, మా అన్న సీఎం అయిన తర్వాత మేము 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో గడిచిపోయింది, అయినా కూడా వాళ్ళకంటే ఎక్కువ అభివృద్ధి చేసినామా లేదా, చేసి చూపించామా లేదా, ప్రతి దాంట్లో ఏ విషయంలో అయినా రండి అని చెప్పేసి నేను 1 ఇయర్ బ్యాక్ నేను సవాల్ విసిరిన, నో రెస్పాన్స్ వాళ్ళు. మరి ఏంటో ఇవన్నీ చూసుకున్నట్లయితే మరి ఏం చెప్పబోతున్నారు? ఎటువంటి అంటే గతంలో టీడీపీ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరగబోతుంది, ఇంకా ఏం చేయబోతున్నారు? వాళ్ళన్నీ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 65 చెరువులు ఒక ఆయన చూస్తే మేము 70% చేసినామంటారు, ఒక ఆయన చూస్తే 90% మేము చేసినామంట. అయ్యా లోకేష్ బాబు మన సెల్ఫీ ఆ పైప్ లైన్ కడ తీసుకొని ఫోటోలు తీసుకునేది చూసినావు, మీరు కొన్ని పడేసిన పైపులు అవన్నీ అప్పట్లో. ఓన్లీ మీరు మీ వాళ్ళు ఏమన్నా పర్సంటేజ్లు అంటే అప్పట్లో 30% తీసుకొని ఆ పర్సంటేజ్ ప్రకారం అది మైండ్లో పెట్టుకొని ఒకవేళ ఆ పర్సంటేజ్ తీసుకోండి అంటే మీ వాళ్ళు అదే మైండ్లో పెట్టుకొని పనులు కూడా పూర్తి అయింటాయి అనే ధ్యాసలో ఉన్నారేమో. ఒకసారి చెప్తున్నా బాగా వినండి, వాళ్ళకి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. వాళ్ళ గవర్నమెంట్లో 68 ట్యాంకులది,
పని పూర్తయినది 13% అంటే ఓన్లీ 34 కోట్లతో భవిష్యత్ జరిగింటే జరిగిండొచ్చు. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరోనాలో 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. 2 సంవత్సరాల కాలంలోనే మేము కోటి 118 కోట్లతో ఈరోజు అభివృద్ధి చేసి 77% ఈరోజు పైగానే పనులు జరుగుతున్నాయి. మళ్ళా కూడా ఇప్పుడు స్పీడప్ కావాలని ఎక్కువ 16-17 మిషన్లు ఎక్కువ పెట్టి ఈరోజు తొందరలో సీఎం గారు వచ్చి ఇనాగరేషన్ చేయాలి. ఆల్రెడీ ట్రయల్ అయిపోయినాయి, చెరువులకు అన్ని ట్రయల్ ఇచ్చేసినాం, అన్నీ అయిపోయినాయి. దాదాపు పూర్తి చేసినది మా అధికారంలోనే. ఎప్పుడైనా రాష్ట్రంలో కానీ ఒక పత్తికొండ నియోజకవర్గంలో కానీ అభివృద్ధి అంటే ఒక వైఎస్ఆర్సీతోనే అవుతుంది, జగనన్నతోనే, ఆ పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేమతోనే సాధ్యం అని చెప్పేసి ఈరోజు కరాఖండిగా వాళ్ళకు కూడా తెలుసుకోండి మీరు అని చెప్పేసి తెలియజేస్తున్నా. మరి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క జగనన్న మా భవిష్యత్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు కదా, మరి ఏ విధంగా ఉందంటారు రెస్పాన్స్? జగనన్నే మా భవిష్యత్ అనే దానికి చాలా రెస్పాన్స్, ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ప్రతి వాళ్ళకి అమ్మ మీకు అమ్మఒడి వచ్చింది, మీ ఇంట్లో ఏది అర్హత ఉంది, అవతాతలు ఉన్నారా, ఇంటికి పింఛన్లు వస్తున్నాయా, వాలంటీర్స్ ద్వారా మీ ఇంటికి చేరుతున్నాయి లేదా, లేకుంటే అమ్మఒడి కానీ చేయుత కానీ ఏమన్నా కానీ మీ అకౌంట్లోకి వస్తున్నాయా, ఆసరా మహిళలు ఉంటే మీకు అందరికీ కూడా జగనన్న అప్పట్లో ఏది చెప్పాడో అవన్నీ చేసి మీకు ఇప్పుడు 3వ విడత కూడా మీకు అందిందా లేదా, ఎస్ పలానోటి నుంచి ఎస్ అనిపించి అవునా కాదా అవును మేడం అని చెప్పేసి ఈరోజు లక్షణంగా సెల్లులు ఇస్తున్నారు. సెల్లులకు అన్న ఫోటో అతికిస్తున్నాం, వాళ్ళ ఇళ్ళకి ఫోటో అతికిస్తున్నాము, వాళ్ళు మాట్లాడతారు ఈరోజు, వాళ్ళే ఫోన్లు తెచ్చిస్తారు, విశ్రకాలు ఎందుకు, ఎవరికేస్తారమ్మ ఓటు, మరి ఈ పథకాలు కావాలా, వాళ్ళ నోటి నుంచే పీపుల్స్ సర్వే చేయించడం ఎంత గొప్పగా ఎంత ధైర్యం ఉండాలా అది చేయించడానికి. ఈరోజు తప్పు చేయలే కాబట్టి ప్రజల స్పందన ఎలా ఉంది అని కనుక్కునేంత ధైర్యవంతుడు ఈరోజు ఒక జగననే కనిపిస్తున్నాడు ప్రజలలో. అంటే ఎవరు అంత ధైర్యంగా మనమే వెళ్ళి మనమే నా అభివృద్ధి నా పనితీరు బాగుంది అని అడిగేంత ధైర్యము మళ్ళీ మీలో ఒకరికన్నా ఉందా? ఈరోజు మా సీఎంకు ఉంది కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు తిప్పుకుంటూ గడప గడపకు ఈరోజు పీపుల్ సర్వే ద్వారా ప్రజల మద్దతు కోరాలి. ప్రజలకు ఇంకా ఏం కావాలి వాళ్ళ నోటి నుంచి వినాలి. ఆ విధంగా వెళ్దాం మనం మళ్ళీ కూడా 2024 సంవత్సరంలో కూడా అని చెప్పేసి ఈరోజు మేము తిరుగుతున్నాము. చాలా స్పందన వస్తుంది, వాళ్ళే స్వయంగా వచ్చి ఫోన్స్ సెల్ ఫోన్స్ ఇవ్వడము, మిస్ కాల్లు ఇవ్వడము, వాళ్ళ ఇండ్లకు అన్నపూట కలిగించుకోవడము, చాలా ఆనందంతో ఈ పీపుల్ సర్వే ఇంకా 3 డేస్ ఉంది, భారీగా మిస్ కాల్ వస్తాయి, భారీగా జగనన్నకు జయ కొడుతున్నారు. జగనన్న మా భవిష్యత్తు గురించి ఇదే మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో గతంలో టీడీపీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఆ డిప్యూటీ సీఎంగా ఉన్న కేఈ కృష్ణమూర్తి చెరువులు నింపుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. అక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నప్పటికీ కూడా 15 రోజుల పాటు నీళ్లు రాకున్నా కానీ ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆ యొక్క నియోజకవర్గంలో తాగునీటి సమస్యని పరిష్కరించే విధంగా ముందుకు సాగాము. అంతేకాకుండా ఈ యొక్క అభివృద్ధి అనేది చాలా చేసి చూపించామంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.